ఒక్కటే అడిగాను ప్రభా, నాకైతే తెలుగు, నేను విజయవాడకు వచ్చిన కొత్తలో దేవుణ్ణి ఒక్కటే అడిగాను ప్రభా, నాకైతే తెలుగు సరిగ్గా రాదు, తెలంగాణలోనే రాదు, దట్టు నన్ను విజయవాడ తీసుకొచ్చి పడేసావయ్యా. మరి విజయవాడలో చాలా మంచిగా మాట్లాడే బిడ్డలు ఉంటారు, అనర్గళంగా మాట్లాడే బిడ్డలు ఉంటారు, అయితే నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? అయితే మీరే వాడుకోండి నన్ను, నన్ను దేవుని దగ్గర నేను ప్రార్థనలో అడిగేదాన్ని ప్రియదేవుని బిడ్డలారా. మరి ఏ మాట మాట్లాడితే ఏ తప్పు అంటారో నాకు తెలీదు, ఎందుకంటే నా మాతృభాష కన్నడ కాబట్టి నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థనలో పొందుకున్నానయ్యా, ఇది సరిపోదు, ఇంకా నాకు ఇవ్వండి, ఇంకా నీ సన్నిధిలో నేను మాట్లాడాలి, అనర్గళంగా మాట్లాడే కృపను దయచేయండి. నేను మాటల ద్వారా ఎవరు నొప్పి పరచబడకూడదు, ఏ మాట కూడా నేను రాంగ్ గా మాట్లాడకూడదు అని చాలా దేవుని సన్నిధిలో గోజాడని ప్రియదేవుని బిడ్డలారా. నిజంగా దేవుడు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే కూడా దేవుడు అత్యధికమైన కార్యం చేస్తారని మీలో చాలా మందికి నమ్మలేకపోతుండొచ్చు కదా. నా మాతృభాష కన్నడ అంటే తెలుగు అనుకుంటారు, చక్కగా ఆంధ్ర అమ్మాయినే అనుకుంటారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడి వారమైనా ఎచ్చటి వారమైనా దేవుని బిడ్డ నిలబడితే ఆశతో